దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, అభిందుకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే అలక్ష్యము చేశారు. లక్ష్యము చేయక ఒకడు తన పొలములకు మరి ఎప్పుడు తన బట్టములకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేది. కాబట్టి రాజు కోపపడి తన యొక్క దండను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులు పెట్టించాడు. రాజు వెంటనే అందరినీ నాశనం చేస్తూ ఉన్నాడు. మనందరినీ నిర్లక్ష్యం చేసిన వారు, గాలనకు పోయినటువంటి వారు, అలక్ష్యం చేసిన వారు, మరి హింసించినటువంటి వారు అందరినీ సంహరించి మరి తర్వాత అప్పుడక్కడు పెళ్లితో సిద్ధకాలని పిలవబడవారు పాల్గొంటారు గనక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడిన వాళ్ళందరినీ పెళ్లిని తిరుగుడని తన దాసులతో చెప్పారు. కనబడిన వారందరికీ ఏర్పరచబడిన వారికి కాదు, కనబడిన వారు ఏర్పరచబడిన వారు పిలువబడినటువంటి వారు నిరాకరించారు, నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు, అలక్ష్యం చేస్తూ ఉన్నారు. రాజు కోపపడి వారి మీద సంహరించి తర్వాత మరి వీధుల్లో తిరిగేటువంటి వారు, రాజ వీధుల్లో తిరిగేటువంటి వారు, వారందరినీ పెళ్లి పిలువుడి